పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వ పెద్దలు నాటకాలు ఆడుతున్నారా? వందల ఎకరాల్లో భూ కుంభకోణాలకు రెడీ అవుతున్నారా? ఇందుకోసం భారీ స్కెచ్ వేశారా? తూర్పుగోదావరి జిల్లా ఆవా భూములే దీనికి నిదర్శనమా? అవునంటున్నారు తూర్పుగోదావరి ప్రజలు. ఇప్పటికే పేదలకు గృహాలు అందించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్ పేరిట గత ప్రభుత్వ హయాంలోని జిల్లాల్లో తొర్రేడు, బొమ్మేరు, అమలాపురం, పెద్దాపురం, మండపేట, కాకినాడ తదితర ప్రాంతాల్లో వేలాది గృహ సముదాయాలను నిర్మించారు. లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి వారికి ప్లాట్లు కూడా కేటాయించారు. తమకు ఇళ్లు వస్తుందన్న ఆనందంలో ఉన్న పేదలంతా సామూహిక గృహ ప్రవేశాలు కూడా చేశారు. కానీ వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పేదల ఆనందమంతా ఆవిరైపోయింది. జగన్ సర్కారు వచ్చి ఏడాదైంది, కానీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్లో కేటాయించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు. కానీ ఆవా భూముల్లో మాత్రం స్కామ్లకు తెరలేపింది. వందల కోట్ల భారీ కుంభకోణానికి స్కెచ్ వేశారు ఇక్కడి పెద్దలు. ఇప్పటికే రెడీగా ఉన్న ఇళ్లను ఇవ్వకుండా మళ్లీ కొత్త ఇళ్ల స్థలాలు ఎందుకు కేటాయిస్తున్నారంటూ మండిపడుతున్నారు లబ్ధిదారులు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పథకంలో కొత్త పట్టాలు ఇస్తాం, 34,000 మందికి ఇక్కడ ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప, అప్పుడు కట్టినటువంటి సుమారుగా అప్పులు చేసి రూపాయి దాచుకున్నటువంటి నిరుపేదలు కట్టినటువంటి రూపాయలు, 100,000 రూపాయలు ఏదైతే కట్టారో లబ్ధిదారులు అందరూ కూడా, వాటి మీద ఎటువంటి స్పష్టతమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోపోవడం చాలా దారుణమండి. కావున మా డిమాండ్ ఏంటంటే, కాకినాడ పట్టణ ప్రాంతంలో నివసించే ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం అయితే ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయితే ఏంటి, అర్హులైనటువంటి వాళ్ళ అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలండి. అలాగే గతంలో కట్టినటువంటి వారికి ముందు ప్రయారిటీగా ఇచ్చి నిరుపయోగంగా అయిపోతుందటువంటి, అంటే డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి, పాత ప్రభుత్వం వాళ్ళు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ని తక్షణమే ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని వాటి మీద వెంటనే ఆలోచించుకొని 100,000 రూపాయలు కట్టిన బాధితులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి మీ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. కొత్త గవర్నమెంట్ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము అందరికి కూడా ఉచితంగా ఎటువంటి లోన్ స్కీము లేకుండా మేమందరికి ఉచితంగా ఇల్లు ఇచ్చేస్తామని మాటల వరకు చాలా బాగా చెప్పారు. ప్రజలు కూడా చాలా ఆనందపడ్డారు. కానీ సుమారు 11 నెలలు అవుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా అందులో గృహప్రవేశం చేసిన వాళ్ళకి తాళాలు అయితే అందినాయి తప్ప ఇంట్లో అడుగుపెట్టలేదు. ఈవేళ కూడా పట్టణంలో ఉండే పేద ప్రజానికం అనేక మంది 150,000 రూపాయలు కట్టుకుని ఇటు వడ్డీలు కడుతున్నారు, అలాగే అటు ఇంటి అద్దెలు కడుతున్నారు. అనేక సందర్భాల్లో అనేక సార్లు వాగ్దానం చేశారు, మేము వస్తున్నాం ఇల్లు ఇచ్చేస్తామని, కానీ ఈవేళ వరకు కూడా ఇవ్వలేదు. కావున ఇప్పటికైనా రే తక్షణం ఏదైతే లబ్ధిదారులకి ఎంపిక చేశారో వాళ్ళందరూ కూడా తక్షణం ఆ ఇల్లు ఇంటి తాళాలు ఇచ్చేసి ఆ ఇంట్లో నివాసం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. చక్కగా ఇల్లు అన్ని కట్టేసి అందరికీ సరిపడినటువంటి ఇల్లు కట్టేసిన తర్వాత అయ్యకుండా ఈరోజు ఎక్కడికో కోరుకుండా దగ్గరలో ఉన్నటువంటి లో లెవెల్ భూములు దగ్గర దగ్గరగానండి, అది రోడ్ లెవెల్కి 4 మీటర్ల డెప్త్ ఉంటుందండి. ఈ 4 మీటర్ల డెప్త్ పేదలు అంత ఫౌండేషన్ వేసుకొని కట్టుకోవాలంటే తలకు మించిన భారం అండి. వాడి వల్ల కాదండి, వాళ్ళు చచ్చిపోవాలి తప్ప అందులో వాళ్ళకి ఏమి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం అయితే లేదు. మరి ఇటువంటిది ఆలోచించి ఇన్ని కోట్ల రూపాయలు తగలబెట్టి దానికి ఎందుకు కొన్నారనేది, గవర్నమెంట్ ఎందుకు కొంటున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదండి. యాక్చువల్గా అక్కడ ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్లో, మనం ఇక్కడ రాజమండ్రిలో వేసిన ఫౌండేషన్లో పనికిరావండి, వాటన్నిటికి కూడా బోర్ ఫౌండేషన్ చేయాలండి. ఆ బోర్ డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పని అది. రాఫ్ట్ ఫౌండేషన్లు ఇటువంటి వేస్తే కానీ ఇల్లు నిలబడదండి. ఏమాత్రం 4 చినుకులు పడితే చాలు, ముందు నీరంతా అక్కడే ఉంటుంది. ఆ కాంటూర్లో ఉన్నటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోయేటువంటి ఏరియా అది. మరి అటువంటి ఏరియాని మరి ఇంజనీర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ముంపు భూమి అని చెప్పి. అయినప్పుడు కూడా గవర్నమెంట్ ఎవరి మాట, ఇంజనీర్ల మాట లెక్క చేయట్లేదు, డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు చెప్పింది లెక్క చేయట్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళి చేయలేరండి, ఎవరు ఉండలేరు. ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కట్టినీళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కేటాయించేసి అప్పుడు ఇంకా ఏమైనా తక్కువ అయితే అప్పుడు ఆలోచించమనండి. అంతేకాని ముందు నుంచి ఎందుకంటే అంత డబ్బు ప్రజాధనాన్ని ఉపయోగించడం, ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది, మరి వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు కదా, ఈ ఎదో డబ్బు ఈ ఎదో పనులు ఎందుకు చేయటం. వాల్తిమ్మాపురం రోడ్లో అపార్ట్మెంట్స్ ఇస్తామని చెప్పారండి. ఇవి అపార్ట్మెంట్లు ఇచ్చి అవి 3 సంవత్సరాలు అవుతుందండి తెలుగుదేశం అయ్యాలోని.
ఇప్పటికొచ్చి ఎవరు కూడా అది దాని గురించి ఎవరు ప్రస్తావించడం లేదండి. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడే 2 నెలల బట్టి నుంచి ఇంటి ఇద్దరు కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఇస్తే చాలా ఆనంది పడతామండి. ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇల్లే ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. ముందు ఇల్లు ఇప్పిస్తే చాలా ఆనందపడతాం. రేపిస్తున్నాం ఆపిస్తున్నాం అంటున్నారు, అసలు ఇవ్వే ఇవ్వట్లేదు సార్. ఈ ఏళ్ళకి చచ్చిపోతున్నాను సార్, తిరగలేక. ఇక్కడ సైకిల్ ఎక్కితేనే కానీ నేను నడవలేను సార్, అలా కూడా ఏడిపించారు సార్. ఇంకేం చేయరు సార్, మేము ఎక్కడికి వెళ్ళి బ్రతికారు సార్. ఇప్పుడు చూస్తే కరోనా వచ్చింది సార్, తినడానికి తిండి కూడా ఉండట్లేదు సార్. బిడ్డలు పెట్టుకుని అలా బతుకుతున్నాం సార్, ఇంకేం చేయరు సార్. ప్రభుత్వం ఇలా ఏడిపెత్తుంది సార్ మమ్మల్ని. ఇదిగో మేము చూస్తాం, మాకు ఓట్ వేయండి అమ్మా, మేము చూస్తాం అన్నారు. ఓట్ వేసాక మమ్మల్ని ఎందు ఏడిపించుతున్నారు సార్, ఏం చేయాలి సార్ చెప్పండి. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్, దిక్కు మొక్కి ఎవరు లేరు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ నగర్ పేరిట గత ప్రభుత్వం వేలాది ఇళ్లు సిద్ధం చేసిందని, కానీ వాటిని మాత్రం ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు లబ్ధిదారులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. పేదలందరికీ గూడు కల్పించాలని, ఇండ్ల నివాసాలను కల్పించాలనే సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పేరిట గత ప్రభుత్వ హయాంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 40,000 మందికి పైగా అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగింది. ఏదైతే ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ బహుళ అంతస్త భవనాలకు సంబంధించి కూడా పేదలందరికీ ఇళ్లను నిర్మించేందుకు కూడా బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఏదైతే సామూహిక గృహప్రవేశాలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించడంతో పాటు ఎవరెవరికి ఏ ప్లాట్ వచ్చిందన్న అంశాన్ని కూడా వారికి ఆ పట్టాలను కూడా అందజేయడం కూడా జరిగింది. అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఎన్టీఆర్ ఆవాస్ యోజన అపార్ట్మెంట్లు కూడా దుస్థితి చాలా హీనంగా ఉందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు అందజేయలేదు. దీనికి సంబంధించి కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయని, ఇప్పటికీ కూడా చాలామంది లబ్ధిదారులను మార్పులు చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి చాలామంది లబ్ధిదారులకు గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి ప్రస్తుతం మన దగ్గర కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్టీఆర్ నగర పేరిట మీకు లబ్ధిదారని చెప్తున్నారు, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మేము అప్పుడే డబ్బులు కట్టి సంవత్సరం దాటిపోయిందండి. ఇల్లు ఇస్తుంది 3 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి, కానీ ఇల్లు ఇస్తామని చెప్పి చూపించారండి. మాకు బొమ్మూరులో చూపించారు, పట్టాలు కూడా ఇచ్చారు. మాది ఫస్ట్ ఫ్లోరు, C2 అండి. గృహప్రవేశాలు కూడా, సామూహిక గృహప్రవేశాలు కూడా చేశారు, కానీ ఇప్పటికొచ్చి ఈ విషయం గురించి ఏది కూడా తేల్చట్లేదు, మాకు ఏ విషయం చెప్పట్లేదు. ఇంకా మేము ఇల్లులు వస్తాయనేసి అనుకుంటున్నాము. మాకు ఇల్లులు మాత్రం కంపల్సరీ మాకు ఇప్పించాలండి. మేము చాలా బాధలు పడుతున్నామండి ఇల్లు లేక. అధికారులు ఏమంటున్నారో అడుగుతుంటే, అధికారులు ఏమంటున్నారంటే ఏమీ చెప్పట్లేదండి దీని గురించి. అందుకనేసి మేమేం కోరుకుంటున్నామంటే, మాకు త్వరలోను మాకు ఈ పట్టాలు కూడా ఇచ్చారు కాబట్టి మాకు కేటాయించినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి మాకు తొందరలోనే అందజేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరికొంతమంది లబ్ధిదారులు మన దగ్గర ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ మీకు ప్రాజెక్టులో ఎక్కడ పట్టా మంజూరు చేయడం కూడా జరిగింది, ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది? మేము ఇక్కడ సత్యనారాయణ స్వామి గుళ్ళో ఇచ్చారండి. మేము రెంట్ కొంటున్నామండి. ఇప్పుడు మాకు C5 వచ్చిందండి, కానీ అప్పటి నుంచి ఏం మాట్లాడలేదని పట్టా అయితే ఇచ్చారండి. మేము రెంట్లు ఇంట్లో ఉండి రెంట్ కట్టుకోలేకపోతున్నామండి. మన మాకు ఇళ్ళ స్థలాలు ఇస్తే మాకు ఇప్పుడు రెంట్కు ఉండి హౌస్ దగ్గరికి దూరం అయిపోతుందండి, అంత దూరం మేము వెళ్ళలేము. మరికొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎంత అమౌంట్ కట్టారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందిస్తుంది చెప్పండి? 100,000 రూపాయలు కట్టామండి మేము. వడ్డీ తెచ్చి కట్టామండి 100,000 రూపాయలు అండి. అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. మాకు ఇప్పుడు వచ్చి ఇల్లు ఇవ్వలేదండి. ఇదిగో ఇచ్చేస్తున్నాం, అదిగో ఇచ్చేస్తున్నాం అన్నారండి. మెళ్ళ సూత్రాలు కూడా తాకట్లెట్టి మేము కట్టుకున్నామండి. దేనికి కట్టుకున్నామండి మేము? ఇస్తారని కదా, మాకు ఎలా చేస్తాం, మాకు ఎలాగండి? మాలాంటి పేదలు ఏమైపోతామండి మేము? ఎన్ని సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఇదిగో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని కడకు వచ్చేటప్పటికి మా నోటి కార్డు మీరు లాగుతారా? మాకు ఇత్తాక మీకు ముందు రారు మీరు? ఇస్తానని ముందుకు వచ్చి ఇప్పుడు వచ్చి మాకు ఏ నాయకుడు కూడా మాకు వస్తానని సమాధానం చెప్తలేదు, మాకు రావట్లేదు. ఇక మీ పట్టకాయంతలు పట్టుకుని ఇలా ఉన్నాం. అంటే అవి ఇచ్చేసిన వాళ్ళు చాలా మట్టుకు కరెంటు బిల్లులు అవి ఎక్కువ వస్తున్నాయని డిలీట్ చేసేసిన వాళ్ళు అందరూ కూడా అవి ఉండిపోతాయి. అవి ఉండిపోయినవన్నీ కూడా వీళ్ళకి పనిచేస్తే వీళ్ళకి సరిపోతాయండి. ఇప్పుడు కొత్తగా భూములు కొనాల్సిన అవసరం లేదు, ఇంతంత స్కాములు చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ కట్టినవి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇచ్చేస్తే ఈ వీళ్ళు వెళ్ళి దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి
అలా ఆ విధానంలో ఆలోచించాలని ప్రభుత్వాన్ని ఇస్తానన్నారు కదండి. కానీ అవి ఇచ్చినా సరే వీళ్ళు ఎవరు వెళ్ళరండి, ఎందుకంటే అంత దూరం కదండి. 30 కిలోమీటర్స్ ఎక్కడ వెళ్తారండి? వీళ్ళకి వచ్చేది 6,000 వస్తుందండి జీతం, అందరూ పనులు చేసుకున్న వాళ్ళు. దాన్ని బట్టి మనం భూములకి ఒక కరెక్ట్ ఏంటండి, అది అంత వర్షం వస్తే మొత్తం అంత ముంపు అండి, ముంపు భూమి అండి. ఇదివరకు ఆవంటారు చూసారా, ఆవడండి అది సదును చేస్తున్నారు సార్. వాళ్ళు ఇస్తే వెళ్తారు అనుకున్నారు? ఎవరు వెళ్ళరండి. డిమాండ్ చేసి మాది మేము అమౌంట్ కట్టాం కాబట్టి మాకు ఎలాగన్నా సరే మీకు సమకూర్చి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ రావడం జరిగింది మీకు పట్ట? మీరు ఎంత కట్టారు? మేము మాకు చింత లావర్లు ఇచ్చారు సార్, ఇస్తేనే నెంబర్ కూడా వేసి ఇచ్చారు సార్. నెంబర్ ఇచ్చుకుని చూసుకోవడానికి వెళ్ళాం సార్. చూసుకోవడానికి వెళ్ళాం కానీ అక్కడ ఇంకా ఏమీ పూర్తి అవ్వలేదు సార్. కానీ ఇల్లు ఇచ్చేస్తాం అంటున్నారు, మరి ఏమీ పూర్తి అవ్వకంట ఏమి వెళ్తాను సార్? నేనేమో పోలియో అండి, వికలాంగురాలని 10 సార్లు తిరగలేకపోతున్నాను సార్. చాలా హింస పడిపోతున్నాను సార్. నాకు భర్త కానీ ఎవరు లేరు సార్, పెట్టినట్టుకుని బతుకుతున్నాను సార్. పాస్ పని చేసుకుని వడ్డీ కట్టలాగా కట్టుకుంటున్నాను సార్. నాలాంటిదాన్ని కూడా నన్ను డబ్బులు కట్టమంటున్నారు సార్. నేను ఇంకెక్కడి నుంచి తెచ్చి కట్టారు సార్? ఇదిగో ఇస్తున్నాను అదిగో ఇస్తున్నాను అంటున్నారు. అద్దెలు కట్టుకోలేకపోతున్నాను సార్, బతకడానికే లేదు సార్. ఇంకెలా ఉంటుంది సార్? ఇదిగో ఇస్తున్నాను రేపిస్తున్నాం మాపిస్తున్నాం అంటున్నారు, అసలు ఇవ్వే ఇవ్వట్లేదు సార్. ఏళ్ళకి చచ్చిపోతున్నాను సార్, తిరగలేక. ఇక్కడ సైకిల్ ఎక్కితేనే కానీ నేను నడవలేను సార్, అలా కూడా ఏడిపించున్నారు సార్. ఇంకేం చేయాలి సార్? అంటే ఇప్పుడు ఒకటి పెట్టుకుంటే ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర నేనైతే 10 సంవత్సరాలు బట్టి పెట్టానండి. మొన్న కట్టించారు ఇది. ఇది కూడా ప్రభుత్వం మారాక వాలంటీర్లు అని అదని ఇది అంటారు. వాలంటీర్లు కూడా సరిగ్గా సమాధానాలు ఉండవండి. ఏది అడిగినా సమాధానం ఉండదు. వెళ్ళమండి, అటు పక్కకి వెళ్ళమండి. మాకు ఇది నావరంలో ఇచ్చారండి, అంటే కొంత దగ్గరలో ఇస్తారండి. ఇప్పుడు ఇది కూడా కన్ఫర్మ్ కాదు తెలియదు. ఇది లిస్ట్ పెట్టుకొని ఇల్లు నెతికాను, ఎక్కడ లేదన్నారండి. మరి ఎక్కడ ఇచ్చారన్నది తెలియలేదండి. చూడొచ్చు, దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నూతన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఏదైతే ప్రతి వ్యక్తికి ఇల్లు అందిస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. నవరత్నాల అమలులో భాగంగా 3వ రత్నంగా ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ళు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని చెప్తున్న ప్రభుత్వమే గత ప్రభుత్వ హయాంలో అన్ని సౌకర్యాలతో కూర్చున్నటువంటి బహుళ అంతస్త భవనాలు ఏదైతే ఉందో G+2 విధానంలో అంతస్తులు కూడా కట్టడం జరిగింది. అప్పులు చేసి తాము డీడీలు చెల్లించామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. మరోపక్క సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళమని, ఎందుకంటే ఆవ భూములు అదేవిధంగా లోతటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల్లో ఇస్తే తాముకు ఏమో ఉపయోగం అని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే APTIDCO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన NTR నగర్ భవనాలను తక్షణమే లబ్ధిదారులు కేటాయించాలని కోరుతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఆవేదన కనిపిస్తుంది. వీడియో సచివరాజ్ తో అయ్యప్ప సమీ TV5 న్యూస్ రాజమండ్రి నుండి.